ఎస్ విమాన ప్రయాణం అనేది సామాన్య మధ్య తరగతి వాళ్ళ డ్రీమ్ అని చెప్పాలి. ఎందుకంటే విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం విమాన ప్రయాణాలు చాలామంది చేస్తున్నారు. అయితే విమాన ప్రయాణం చేయడంతో పాటు ఆ విమానంలో కూర్చుని బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఖచ్చితంగా అలాంటి ఫీలింగే ఇస్తున్నారు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరంలో ఒక ఫ్లైట్ రెస్టారెంట్లో అదే ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ తిన్న వాళ్ళందరికీ కూడా. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఇదే మీరు చూస్తున్నటువంటి ఫ్లైట్ రెస్టారెంటు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో మీరు తింటుంటే కనుక ఖచ్చితంగా విమానంలో ఏ విధంగా కూర్చుని భోజనం చేస్తారు, బిర్యానీ తింటారో అదే విధమైన ఫీలింగ్ కలుగుతుంది. మీరు చూస్తున్నంత కూడా రియల్ ఫ్లైటే, రియల్ విమానం ఇది. రియల్ విమానాన్ని తీసుకొచ్చి ఒక ఫ్లైట్ రెస్టారెంట్ని గన్నవరం సమీపంలో, ఎయిర్పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఒకసారి ఫ్లైట్ని కూడా చూడొచ్చు. మామూలుగా జనరల్గా విమానాలు ఎలా ఉంటాయో సేమ్ అదే విమానం బాడీని యాజ్ ఇట్ ఈస్గా న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీంట్లో రెస్టారెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2021 దసరా రోజున ఇక్కడ స్టార్ట్ చేశారు. దాదాపు సంవత్సరం పైగా, 14 నెలలకు పైగా ఇది విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ప్రారంభించిన సమయంలో కొంత కరోనా కారణం కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత ఇది బాగా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు యాజ్ ఈజ్గా ఆ విమానానికి సంబంధించిన బాడీ ఇప్పటికి అలాగే ఉంది. అక్కడ చెక్కు చెదరకుండా టైర్స్ సంబంధించి కానీ బాడీకి సంబంధించి కానీ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ లోపల సీట్స్ అన్ని తీసేసి లోపల మాత్రమే రెస్టారెంట్ మూడు తీసుకొచ్చేలాగా రెస్టారెంట్ లాగా లోపల సీట్స్ అన్ని అరేంజ్మెంట్ చేశారు. సార్ చూడొచ్చు మొత్తం ఇంత కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైట్ బాడీనే దాదాపు 60-70 లక్షలు పెట్టి తీసుకొచ్చారని ఈ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. దాదాపు 14 నెలలుగా ఇదే ఇక్కడ ఉండి అంటే చాలామంది మన్నలు పొందుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే విమానం ప్రయాణం ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది. చాలామంది పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ గాల్లో విమానం వెళ్తుంటేనే విమానం వెళ్తున్నాడు కేరింతలు పిల్లగానే వాళ్ళంతా కేరింతలు కొడుతుంటారు. కానీ అలాంటి విమానంలో కూర్చుని మీకు ఇష్టమైన బిర్యానీని లేకపోతే భోజనం చేస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే ఫీలింగ్తో చాలామంది చాలా ప్రాంతాల నుంచి కేవలం ఒక్కసారైనా తినాలి, ఆ ఫీలింగ్ని ఒకసారైనా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని చాలామంది తరలి వస్తూ ఉన్నారు. అనేక మంది ఇక్కడికి భోజనం ప్రత్యేకంగా తినడానికి ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి వస్తున్నారు. హైవే అంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవేకి మధ్యలో ఉండడం, హైవే మీదుగా వెళ్ళే చాలామంది ఇక్కడ రావడం. అంతేకాదు చాలా మాధ్యమాల ద్వారా ఇక్కడ ఒక ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంటుంది అని చాలామంది తెలియడంతో చాలామంది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో భోజనం చేయడమో బిర్యానీ తినడమో చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేద్దాము. ఇంకా ఫ్లైట్ రెస్టారెంట్ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉంది అంటే లోపల జనరల్గా ఫ్లైట్లో మనకి కూర్చోడానికి సీట్లు ఉంటాయి. కానీ రెస్టారెంట్ లోపల అదే విధంగా పెట్టారా లేకపోతే మామూలుగా రెస్టారెంట్లో ఉన్నట్టు టేబుల్స్ అరేంజ్ చేసి ఏదైనా పెట్టారా, ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం చేశారా అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎస్, ఫ్లైట్ రెస్టారెంట్ లోపలికి మనం వెళ్ళబోతున్నాం. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుతానికి ఎంట్రన్స్ వద్ద ఏ విధంగా ఫ్లైట్ ఇవి డోర్ ఉంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇది నైట్ మొత్తం మాత్రమే క్లోజ్ చేస్తారు. నైట్ రాత్రి రెస్టారెంట్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే చేస్తారు. లోపలికి వెళ్దాము. లోపల ఇలాంటి వాతావరణం ఉందో, ఫ్లైట్ లాగానే ఉందా లేకపోతే భిన్నంగా ఉందో తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం. చూడొచ్చు లోపలికి వచ్చాము. ఒకసారి లోపలంతా కూడా చూస్తే కనుక సేమ్ అంటే దాదాపు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ రెస్టారెంట్ మూడ్ని కూడా తీసుకొచ్చారు. టేబుల్స్ కానీ లేకపోతే చైర్స్ వేసి రెస్టారెంట్ మూడ్ని కూడా తీసుకొచ్చారు. చాలామంది భోజనం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ టైం 4 అవుతున్నప్పటికీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఫుడ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలని వస్తూ ఉంటారు కానీ ఫుడ్ కూడా అదే క్వాలిటీతో ఇవ్వడంతో చాలామంది ఇక్కడికి అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటారని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. చూడొచ్చు మొత్తం ఫ్లైట్లో ఏ విధంగా అయితే ఉంటుందో లోపల అదే విధమైన వాతావరణం మనకి కనబడుతుంది. సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ తిన్న భోజనం కానీ బిర్యానీ కానీ తిన్న వాళ్ళు చెబుతున్న మాటలు. ఫ్లైట్ ఏ విధంగా అయితే కాకపోతే ఫ్లైట్లో మనకు జనరల్గా అటు ఇటు సీట్స్ ఉంటాయి, విండోస్ పక్కన సీట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ టేబుల్స్ను చైర్స్ అన్ని వేయడం జరిగింది. మొత్తం కూడా ఇదే విధంగా ముందే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్లైట్ జనరల్గా ఫ్లైట్ చాలామంది ఎక్కుతూ ఉంటారు. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా అసలు ఫ్లైట్ రెస్టారెంట్ ఏంటి, ఫ్లైట్ రెస్టారెంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వస్తూ ఉన్నారు. అక్కడ ఫ్లైట్ జర్నీకి లేకపోతే ఇక్కడ ఫ్లైట్కి ఏంటి డిఫరెన్స్, ఫ్లైట్ రెస్టారెంట్ కానీ దాన్ని కూడా గమనించడానికి వస్తున్నానని చెప్పుకోవచ్చు. మొత్తం బాడీ అంటే ఫ్లైట్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ రెస్టారెంట్గా పూర్తిగా లోపలంతా మాడిఫై చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు అంటే Only Andhra Chinese alandi untaya. South Indian sir, Indian Chinese tandoori. Okay. Indian lo biryanis untayi. North Indian lo Indian undi. Dantlo biryanis basile baa untayi. Okay. Dey akkada chef lo ekkani janma local valla biting. West Bengal lo Odisha sir. Okay. Dey general ga flight restaurant lo ekku mandi em prefer chestaru biryani. Ikkada man daggara mandi special biryani special undi ikkada. Okay. Dantlo chicken 65, chicken lollipop, mutton fry, prawns fry, dum fry with biryani. Ante 4 members ki 5 members ku vachi couple bag vachi తినేసేల లాగా అలా ప్యాక్ లో పెట్టాం సార్ అది అదండి ఓకే ఇంకేం సార్ ఏమీ ఫుడ్ స్పెషాలిటీస్ పాట్ బిర్యానీ సార్ మన దగ్గర స్పెషల్ పాట్ బిర్యానీ సార్ దిల్కుష్ బిర్యానీ స్పెషల్ ఐటమ్స్ అండి అది ఏవి ఎక్కువ లైక్ చేస్తారండి జనరల్ గా రిపీటెడ్ గా వస్తూ ఉంటారు కదా మండి స్టైల్ సార్ మండి బాగా లైక్ చేస్తారా ఓకే అంటే మీకు ఏమనిపిస్తారండి జనరల్ గా రెస్టారెంట్ లో పని చేయడం మీరు ఒక ఫ్లైట్ లో మీరు పని చేయడం ఎలా చూస్తున్నారు దాన్ని బాగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతుంది సార్ First time experience sir. Maakena customer kena first time experience kadandi. And bite ante very national like chesa. First time flight lo chesa ante kotha experience e sir. Adani. Chostara vachina vallandra excitement meeku kanabadta untaallo. Ha kanipisthundi. Excited avutu untaru tinappudu gaani. Tinaku mundu tinna tarata selfie lu. Ee lopale photo teeskuntu untaru. Avunu. Andhra vandakalu andarukite mana Andhra style. Tiffins torla start chestunam sir. Appudu pedtham sir. Okay. Andhra style. Manchi items pedtham sir. అంటే మనకి ఫ్లైట్ రెస్టారెంట్ గుర్తొచ్చే ఐటమ్ అంటే ఏం చెప్తారు జనరల్ గా తప్పకుండా గుర్తొచ్చేది ఫస్ట్ అయితే మా ఫ్లైట్ గుర్తొస్తదండి తర్వాత ఫుడ్ గుర్తొస్తదండి అదేదా తర్వాత ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే ఈ బిర్యానీస్ అండి బిర్యానీస్ తర్వాత చైనీస్ ఐటమ్స్ అండి స్నాక్స్ తందూరి ఐటమ్ కూడా బాగుంటుంది సార్ ఎలా ఉంటదండి ఫీడ్‌బ్యాక్ ఫుడ్ గురించి ఎలా ఫీడ్‌బ్యాక్ వస్తుంది మీకు అంటే ఫస్ట్ టైం తినొళ్ళని మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు సార్ రిపీట్ గా వచ్చినొళ్ళంటే ఇప్పుడు బిర్యానీ ఒక నచ్చిద్ది నచ్చదు టైప్ ఆఫ్ గెస్ట్లు వస్తారండి 100 మెంబర్స్ వస్తారు అందులో అందరూ మా సాటిస్ఫై చేయలేవండి అదండి ఓకే సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు మురళీ మోహన్ గారు అందరూ వస్తారు సార్ మురళీ మోహన్ 5 టైమ్స్ వచ్చారండి ఓకే అదే ఏమన్నా అన్నారు మీ ఫుడ్ బాగుందని అన్నారు ఆయన మా ఫుడ్ బాగుంటే వస్తారండి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా ఫుడ్ బాగుంటే ఆయన 5 టైమ్స్ నా దగ్గరికి వచ్చారు అదే ఇంకా సినిమా వాళ్ళు ఎవరైనా సినిమాలు గాని సినిమాలు అలాంటి జబర్దస్త్ వాళ్ళు వచ్చారు జబర్దస్త్ వచ్చారు వాళ్ళు ఎంజాయ్ చేశారు బాగా ఆ చేశారు ఓకే ఫైనల్లీ మీకు అయితే ఎక్స్‌పీరియన్స్ బాగుంది రైట్ రెస్టారెంట్ అంటే ఈవినింగ్ పూటనే ఓన్లీ మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ సార్ ఆఫ్టర్నూన్ 12 టు నైట్ 11 సార్ ఓకే ఇన్ క్లోజింగ్ ఉండదు సార్ ఓకే అసూస్ 3 సార్లు వచ్చామండి 3 సార్లు ఖాళీ లేదు ఇది 4వ సారి చూద్దామని మా మనోడు చూద్దాం అంటే వచ్చాం చాలా బాగుంది ఫ్లైట్ ఎక్కినంత ఇదిగా ఉంది చక్కగా తినేటప్పుడు మనుషులు అటు ఇటు నడిచేటప్పుడు కూడా ఫ్లైట్ ఎలా ఊగిద్దో ఆ టైప్లో షేక్ వస్తుంది ఫుడ్ కూడా చాలా బాగుంది పర్వాలేదు పెద్దవాళ్ళ కంటే పిల్లలతో అయితే మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఒక ఫ్లైట్ ఎక్కినట్టు ఉంటుంది చాలా బాగుంది ఒరిజినల్గా ఎక్కలేదు ఒరిజినల్గా ఎప్పుడు ఎక్కలేదు ఒరిజినల్గా ఎక్కినట్టే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫుడ్ క్వాలిటీ కూడా పర్వాలేదు ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది చాలా బాగుందండి క్వాలిటీ కన్నవరం సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అయితే చాలా మంది అభిమానిస్తున్నారు ఎందుకంటే జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టే ఫ్లైట్ జర్నీ చాలా మంది చేయలేరు కానీ ఫ్లైట్ జర్నీ చేసిన ఫీలింగ్తో పాటు ఇక్కడ ఫుడ్ కూడా తింటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతారు కాబట్టి అంటే చిన్నపిల్లలు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఇక్కడ రావడానికి అని చెప్పుకోవచ్చు జనరల్గా ఇంతకుముందు చెప్పిన మాధ్యమాల్లో పేపర్ల ద్వారా ఇతర మాధ్యమాలు చూసి ఇక్కడ తినడానికి మాత్రమే చాలామంది వస్తున్నారు హైవేల మీద వెళ్ళేవాళ్ళు ఆగి మరీ తింటున్నారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు ఫ్లైట్ ఏదేమైనప్పటికీ గన్నవరం సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఇదే చాలామంది మన్నలు పొందుతుంది కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ గన్నవరం నుండి